సిద్దిపేట జిల్లాకే ప్రత్యేకమైన గొల్లబామ చీరలకు యునెస్కో గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గొల్లబామ చీరలు నేసే మగ్గాల వద్ద ఉన్నాం. ఇక్కడ చేనేత కార్మికులు ప్రస్తుతం గొల్లబామ చీరలు నేస్తున్నారు. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్నారు. దాదాపు దశాబ్దాలుగా ఇక్కడ నేతన్నలు తమ ప్రత్యేకమైన శైలిని ప్రదర్శిస్తూ ఈ గొల్లబామ చీరలు నేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకమైన మగ్గాలు ఉంటాయి. దాంతోపాటు ఈ గొల్లబామ చీరలకు సంబంధించిన ప్రత్యేకత ఏంటి? గొల్లబామ చీరలు అంటే ఇవి గొల్లలు కట్టుకునేటి కావు. దీన్ని ప్రత్యేకంగా ఏంటంటే గొల్లబామ, ఇప్పుడు నెత్తి మీద కడవ, ఇది అవన్నీ ఉంటాయి. ఓవేరా ఇప్పుడు గొల్లబామ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ చీరలు కూడా అదే విధంగా ఉంటాయి. రకరకాలుగా ఉన్నాయి కానీ దీనికి బొమ్మ వస్తుంది. ఇది చేనేత చేయి మీద అనేటువంటి వృత్తిది. దీన్ని జకాట్ అంటారు. సిద్దిపేటలో ఇక్కడనే చేస్తారు, ఎక్కడ లేదు చేస్తా అంటే. ఇప్పుడు మన తెలంగాణ లోపల ఇక్కడనే ఉన్నది. ఇక ఆంధ్ర సంగతి మనకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం సిద్దిపేటలో ఉన్నది. ఈ చీరకు 3000 అమ్ముతాం ఒక చీర. ఇది బార్డర్ ఉంటది, కొన్ని బార్డర్ లేని కూడా 2500 అమ్ముతాం. ఈ బార్డర్ ఇది 3-4 రోజులు పడుతుంది. ఒక చీర నేయాలంటే 4 రోజులు పడుతుంది. మంచిగా నేయాలంటే 3-4 రోజులు పడుతుంది. ఇక అట్లా ఇట్లా నేయాలంటే కూడా ఇంకెక్కువనే పడుతుంది కానీ తక్కువేం పడది. గొల్లబామ చీరలు అంటే ప్రేమసు బాగా ఉన్నది. నేను ఇప్పుడు నేవట్టి 10 సంవత్సరాలు అవుతుంది కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మా అన్నలు మా నాన్నలు ఏం చేశారంటే, అప్పుడు ఇవి మిషన్లు లేకుండే, ఇప్పుడు మిషన్లు వెళ్ళి అప్పుడు తాళ్ళ మీద పడతారు, ఈ సైడ్ కూర్చొని నేను బొమ్మలు తీస్తుంటాయి. ఎప్పటి నుంచి అంటే 1963 నుంచి అప్పటి నుంచి నాకు అనుభవం ఉన్నది. అప్పటి నుంచి చూస్తున్నాను. అప్పుడు చిన్నపిల్లని స్కూల్కి పోతున్నా, 4వ క్లాస్ చదువుతున్నప్పుడు. మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, మాకు ఏమి ఇస్తలేదు. ఇప్పుడు యారాన ఉన్నది, యారాన గురించి దాని మీద ఇంత సబ్సిడీ ఏదో ఇస్తారంటే అది కూడా ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. ఇక బజార్లో కొనుక్కుంటే వాళ్ళు అడ్డగోలు ధరకు అమ్ముతారు యారాన. ఇక దాన్ని తీసుకొని వచ్చే వరకల్లా రేటు పెరిగింది అది ఇది అంటారు. వీడినేమో గింత ధర ఉన్నది, ఎవరు కొంటలేరు. మళ్ళీ మాకు చాలా ఇబ్బంది అంటే ఇబ్బందికరంగా ఉంది. రోజుకు 200 ఖచ్చితంగా వేస్తే 300 అవుతుంది. ఈ 200-300 ఈ దినంలో ప్రతి ఒక్క వస్తువు పెరిగింది. మేము ఎట్లా ఇద్దరు పిల్లలు 3 పిల్లలతో ఎట్లా మేము పోషించగలుగుతాం? ఒక్కరు చేస్తే 3-4 ఎలా బతకాలి? మరి గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఎందుకు పట్టించుకోవద్దు గవర్నమెంట్? మరి వీళ్ళకి ఏమి ఇస్తారు? నేను నామకే వాస్తే పెట్టినప్పుడు ఆడ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నేను వాళ్ళకి ఏం చేసిన, నేతన్నలకి ఏం చేసిన, అది చేసిన ఇది చేసిన అంటారు. ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏమీ లేదు. నేతన్నలకి ఇస్తాను ఇంత అంటే ఇచ్చుకోళ్ళకి ఇస్తాను, ఎన్నోళ్ళకి ఇస్తాను, ఏది పింఛను. ఇప్పుడు నాలాంటి సొసైటీ వాడిని తీసుకుపోయి మాస్టర్స్కు చీరలు అమ్మవచ్చు వస్తుంది. ఎందుకంటే ఖరీద్ చేసేవాళ్ళు ఈ సొసైటీ అధ్యక్షులు కొంతమంది వాళ్ళు వీళ్ళు పెద్ద మనుషులు కలిసి మాస్టర్ తర ఖరీద్ చేస్తే వాళ్ళకి కమిషన్ వస్తుంది, కొనేవారికి వస్తుంది, ఈ సొసైటీ అధ్యక్షులకు వస్తుంది. ఇప్పుడు ఈ డైరెక్ట్ సొసైటీలో తీసుకుంటే వీళ్ళు మొగ్గాలలో బతికిపోతాం, మేము బతికిపోతాం. ఈ రెండింటి వల్ల మేము ఇద్దరం దెబ్బతిన్నట్టే. మొగ్గాలలో ఇప్పుడు ఇన్నేళ్ల సంది మొగ్గాలు నేస్తున్నానంటే వీళ్ళు ఏ పని రాదు ఇక బయట పోతే. ఈ మగ్గం తప్పితే ఇంకో పని రాదు వాళ్ళు, అందుకే ఇళ్ళు ఉన్నారు. దళారీ వ్యవస్థతో అంత ఇబ్బంది అవుతుంది. ఒక్క సంవత్సరంలో ఒక మాస్టర్ వ్యవస్థ 71 లక్షలు ఖరీదు చేసిరు మా సొసైటీ పేరు మీద. మా సొసైటీలో 13 లక్షలు ఖరీదు చేసిరు. టెస్కో మాత్రం మా దగ్గర నా మాత్రం 100 చీరలు, 70 చీరలు, 80 చీరలు, అది 5-6 నెలలకు ఒకసారి వస్తారు. మళ్ళా బిల్లు వస్తే కూడా 5-6 నెలలకు ఒకసారి బిల్లు వస్తుంది. మాకు ఈ టెస్కో వల్ల ఈ పెద్ద మనుషుల వల్ల వాస్తవానికి చెప్పాలంటే నేను కిరాయి కట్టుకోవాలి. ఇది నా కిరాయి సెడ్ ఇది. ఇదంతా కూళ్ళు గిళ్ళు వంచాలి, మిత్తిలో తెచ్చి సేసుడైతుంది. నేను ఒక 5 లక్షల రూపాయలు అప్పులో ఉన్నాను. నాకు చాలా బాధాకరమైన విషయం. డిమాండ్ ఉంటే ఆపుకోకుంటేనే డిమాండ్. ఇది విధులమ్మ ఆపుకోకుంటే 2600 ఆపుకోకుంటుంది. ఈ మేము ఇవితలమ్మ ఇవితలమ్మతే 2000 కూడా పెట్టారు సావుకారులు. అట్లా
చిల్లర కట్టుకుంటోళ్ళకి అమ్ముడానికి అవకాశం ఉండదు కదా. వాళ్ళు కొనేది ఎప్పుడు, మాకు అమ్మేది ఎప్పుడు, మేము నేసేది ఎప్పుడు అన్నట్టు ఉంటుంది అన్నట్టు. యాడ కొందరు అత్తండు వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా అంత లంచాలకి వాడి కూడా ఎవరు డబ్బులు ఇచ్చే వానియే ఖరీదు చేస్తాను. ఇండివిజువల్గా సంఘం ఉండి కూడా ఏం ఫలితం లేదు. ఇది ఈరేడుపల్లి సంఘం ఉండి కూడా ఏం ఫలితం లేదు. ఈ మనం విజువల్స్ లో చూస్తున్న ఈ గొల్లభామ చీరల ప్రత్యేకత మాత్రం ప్రపంచ స్థాయిలోకి పోయింది. కానీ స్థానిక ఇటు నేతలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీళ్ళకు ఎలాంటి సహాయం చేయడం లేదని నేతన్నలు వాపోతున్నారు. తమకు మార్కెటింగ్లో మధ్యలో దళారులు ఎక్కువైతున్నారు. తమ జెన్యున్గా ఇక్కడ నేసి అమ్ముకునే పరిస్థితులు లేవని నేతన్నలు చెప్తున్నారు. ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నా మాత్రం పైసలు రావడం లేదు, అప్పుల పాలవుతున్నాము. ఇప్పటికే చాలామంది నేతన్నలు ప్రత్యేకమైన శైలి గల గొల్లబామ్మ చీరలు నేసే ప్రత్యేకమైన శైలి ఉన్న నేతన్నలు ఆదాయం లేక గోరకాలుగా వాచ్మెన్లుగా టీ షాపుల్లో ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డులుగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నేతన్నలు చెప్తున్నారు.